ఈ రోజు ప్రకృతి వైద్యంలో భాగంగా ప్రకృతి వనంలో ఉన్నాం. ఈ ప్రకృతి వనంలో మనం ఈ రోజు ఒక కొత్త చెట్టును పరిచయం చేస్తున్నాం. ఇది ఈ చెట్టు చాలా ఔషధ మూలికలు కలిగినటువంటిది. అసలు బాడీలో దీన్ని రోజంటూ వాడితే 365 రోజులు కూడా మనకు ఏ వైద్యంతో పని లేకుండానే ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ చెట్టు దాదాపు 9 నుంచి 10 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీన్ని తెలుగులో ఉసిరి అంటారు, సంస్కృతంలో ఆమ్లకి అంటారు. ఇది యూపోర్బోసియా కుటుంబానికి చెందినటువంటి మొక్క. ఈ మొక్కను ఈరోజు మీకు పరిచయం చేద్దాం, రండి. ఇదండి, ఇది ఉసిరికాయ మొక్క, ఉసిరికాయలు. ఈ ఆకులు చింతాకుల వలె చిన్నగా ఉంటాయి. చింత చెట్టుకు ఆకులు ఎట్లా ఉంటాయి, ఇట్లా చింతాకుల వలె చిన్నగా ఉంటాయి. ఈ కొమ్మలకు ఇరువైపులా గుత్తులు గుత్తులుగా మనకు ఈ ఆమ్లకి లేదా ఉసిరికాయలు మనకు కనబడుతున్నాయి. ఈ కొమ్మంతా ఉన్నాయి చూడండి, ఇట్లా ఈ ఉంటుంది. ఇది విటమిన్ సి సిట్రస్. నోట్లో వేసుకుంటే నోట్లో నీళ్ళు ఊరుతాయి, జీర్ణశక్తి కూడా బాగా పనిచేస్తుంది. ఈ కాయల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి పెద్ద కాయ ఉంటుంది, ఇది చిన్నకాయ. ఈ చిన్నకాయను మనం పచ్చళ్ళలో కానీ ఔషధంలో కానీ వాడుకోవడానికి చాలా అనువైనటువంటి మొక్క ఇది. ఈ మొక్కను చూడండి, ఆకులు చింతాకుల వల్ల ఉంటాయి, కాయలు గుత్తులు గుత్తులు ఉంటాయి, చిన్న సైజులో ఉంటాయి. మరి ఇంతకంటే కూడా పెద్ద సైజు మనం మార్కెట్లో దొరుకుతాయి, కానీ ఔషధానికి కానీ పచ్చళ్ళకి కానీ అది ఉపయోగపడదు. అది హైబ్రిడ్ ఉంటుంది, హైబ్రిడ్ కాబట్టి ఇది న్యాచురల్ ప్రకృతిలో సంబంధించి పెరిగినటువంటి మొక్క. దీనికి ఎలాంటి మనం పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ వేయలేదు. ప్రకృతిలో సహజంగానే పెరిగినటువంటి మొక్క కాబట్టి ఇది ఔషధాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని తిన్నట్టయితే కడుపులో ఉన్నటువంటి చెడు పదార్థాలు కూడా తొలగిపోవడానికి చాలా వీలవుతుంది. ఒక్కొక్క విషయం గురించి మీకు విశదీకరిస్తున్నా. ఈ ఒక్క ఉసిరికాయ 8 నారింజ పండ్లతో సమానం, 17 దానిమ్మ పళ్ళతో సమానం. అంటే 17 దానిమ్మ పళ్ళల్లో ఉన్న 7 నారింజ పళ్ళల్లో ఉన్నటువంటి సి విటమిన్ ఎంతైతే ఉంటుందో అంత శక్తిగలది ఈ ఒక్క కాయలోనే ఉంటుంది. ఇది పేదవాడికి అందుబాటులో ఉన్నటువంటి సి విటమిన్ పుష్కలంగా ఉన్నటువంటి కాయ. ఇది కడుపులోని అల్సర్లను మాయం చేస్తుంది. స్త్రీలకు జరిగేటువంటి తెల్లబట్ట లేదా కుష్మ వ్యాధులను కూడా ఇది దూరం చేస్తుంది. అట్లాగే సంతానం లేని స్త్రీలు ఎవరైతే ఉంటారో ఒక దీర్ఘకాలం పాటు అంటే ఒక 4 నెలలు 5 నెలలు కనుక ఈ ఉసిరికాయను వాడినట్టయితే సంతాన యోగ్యం కలుగుతుంది. సంతాన సౌభాగ్యనిచ్చడానికి కూడా ఈ చెట్లు బాగా పనిచేస్తుంది. కడుపులో అల్సర్ని పుండ్లని గాయాలని మాన్పుతుంది. కడుపులో ఎలాంటి విష పదార్థాలు ఉన్నా బయటకు తోసేయడానికి ఫైబర్ ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి ఇది బాగా పనిచేస్తుంది. ఈ కాయల్ని మన పూర్వీకులు దాదాపు 1000 సంవత్సరాల నుంచే దీన్ని పచ్చళ్ళలో వాడుతున్నారు. ఇది సంవత్సరం అంతా వాడినా కానీ ఒకసారి మనం పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు ఇది సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది. దీంట్లో ఔషధ గుణాలు చెడిపోవు. తర్వాత ఈ కాయల్ని మనం ఔషధంగా వాడవచ్చు. కంటిలో క్యాట్రాక్ట్ అనేటువంటి వ్యాధి నుంచి కూడా మనం దీన్ని వాడినట్టయితే బయటపడవచ్చు. కంటికి వచ్చేటువంటి జబ్బుల్ని ఇది సమూలంగా నిర్మూలిస్తుంది. కానీ దీర్ఘకాలంగా వాడాల్సి ఉంటుంది. తప్పనిసరి ఈ ఉసిరికాయల్ని వాడాలి. వాడితే బాడీలో విటమిన్ సి ఉంచి రోగ నిరోధక శక్తిగా కూడా పనిచేస్తుంది. బాడీలోకి ఇది రోజు ఒక కాయ కనుక తిన్నట్టయితే 365 కాయలు కనుక మనం తిన్నట్టయితే బాడీలో రోగ నిరోధక శక్తి పెరిగి మన శరీరంలో ఎలాంటి జబ్బు ప్రవేశించకుండా పనిచేస్తుంది. అంతేకాకుండా దగ్గు జలుబు తరచుగా బాధపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ కాయల యొక్క చూర్ణాన్ని తేనెలో కలిపి రోజు తిన్నట్టయితే దగ్గు జలుబు నుంచి కూడా వ్యాధులు తగ్గిపోతూ ఉంటాయి.
దగ్గు జలుబు తర్వాత సైనసైటిస్ ప్రాబ్లం ఉన్నప్పుడు ముక్కులో మౌసం పెరిగేటువంటి వ్యక్తులకు అతిగా చల్లో తిరిగేటువంటి వ్యక్తులకు కూడా ఈ దగ్గు జలుబు నుంచి ఈ ఔషధంగా మనం వాడుకోవచ్చు పచ్చికాయలు దంచి కషాయం చేసి కూడా ఒక టీ గ్లాస్ అంత తాగొచ్చు రోజు అట్లా తాగినట్లయితే బాడీలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఈ రోగనిరోధక శక్తి పెంచడంలో ఇంతకంటే ప్రపంచంలో ఏ మొక్క కూడా ఇంత బలంగా ఉపయోగపడేది లేదు ఇది మా అనుభవపూర్వకంగా చెప్తున్నాం ఉసిరి అంటేనే సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది సి విటమిన్ ఉంటేనే రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఈ కాయల్ని ఎండించి చూర్ణం చేసుకొని ఆ చూర్ణాన్ని రోజు ఒక అర చెంచా నుంచి వయసును బట్టి ఒక చెంచా పౌడర్ వరకు కూడా గోరువెచ్చటి నీళ్ళల్లో కనుక కలిపి తాగినట్టు అయితే బాడీలో ఉన్నటువంటి అంటే శరీరంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ అధికమైనటువంటి కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోద్ది తర్వాత స్థూలకాయలు బాగా బరువుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ స్థూలకాయ శరీరం కలిగిన వాళ్ళు ఇది రోజు ఒక కాయ తిన్నట్టు అయితే వాళ్ళు బక్కగా ఉండడానికి బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది అంతేకాకుండా క్యాన్సర్ రోగులు భవిష్యత్తులో క్యాన్సర్ రావద్దు అనుకున్న వాళ్ళు క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు కూడా దీని కాయల్ని కషాయంగా వాడుకోవచ్చు రోజొక కాయ తిన్నట్టయితే ఇంతటి క్యాన్సర్ అయినా కానీ తగ్గుముఖానికి దారితీస్తుంది నివారణ కూడా జరుగుతుంది అంతేకాకుండా స్త్రీలకు వచ్చేటువంటి తెలుపు ఎరుపు ఋతుక్రమంలో జరిగేటువంటి ఇబ్బందుల్ని కూడా ఇది సాఫీగా అలాంటి వ్యాధులు రాకుండా ఇది కాపాడుతుంది క్యాన్సర్తో పాటు రొమ్ముల్లో గడ్డలు ఉండే వాళ్ళకి ఉసిరికాయను తప్పనిసరిగా ఆహారంలో ఒక భాగంగా చేర్చుకోవాలి చేర్చుకున్నట్టయితే రొమ్ముల్లో గడ్డలు కానీ క్యాన్సర్ కానీ కంతులు కానీ బాడీలు ఎక్కడైతే ఉంటుందో సి విటమిన్ బాడీలో ఎక్కువ ఉండి 365 రోజులు ఈ కాయలు తిన్న వాళ్ళకి అసలు జబ్బంటూ ఏ జబ్బంటూ రాదనేది ఖచ్చితంగా మన ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది ఈ కాయలు ఒక 3 సంవత్సరాలు కనుక తిన్నట్టయితే బాడీలో ఉన్నటువంటి రక్తం శుద్ధిపడి దానిలో ఉన్న మలినాలన్నీ తొలగిపోయి చిన్న కేశనారాల వరకు కూడా నాళాలతో రక్తం శుభ్రపడ్డప్పుడు తెల్ల వెంట్రుకలు ఎవరికైతే వస్తాయో వాళ్ళకు కూడా క్రమేణా మళ్ళీ పురాతన రోజుల్లాగా బాల్యంలాగా యవ్వనంలాగా వెంట్రుకలు నల్లబడతాయి ఒక 3 సంవత్సరాలు కనుక వీటిని చూరు రూపకంగా వాడినా క్యాప్సల్ రూపకంగా వాడినా టాబ్లెట్ రూపకంగా వాడినా కంటి చూపు పెరిగి అద్దాలను తీసివేసుకోవడం జరుగుతుంది అంటే మనం అద్దాలు లేకుండానే బతకొచ్చు జీవితాంతం ముసలితనం వరకు కూడా కళ్ళు తేజ్గా కనబడుతూ ఉంటుంది తేటగా చూపు ఉంటుంది కాబట్టి కేశ సౌందర్యానికి వెంట్రుకలు నల్లబడాలనుకునే వాళ్ళు ఇది నువ్వుల నూనెలో ఈ కాయల్ని దంచి వేసి వడబోసుకొని మనం కనుక ఒక సీసాలో భద్రపరుచుకొని ఆ నూనెను మనం వాడినట్టయితే తెల్ల వెంట్రుకలు క్రమేణా నల్లబడడానికి తలనొప్పుల నుంచి రక్షణ కూడా జరుగుతూ ఉంటుంది అధికంగా తలనొప్పితో బాధపడేవారు ఈ ఉసిరికాయలతో కాసినటువంటి నూనెను నల్ల నువ్వులతోనే చేసుకోవాలి ఆ నల్ల నువ్వులు కనుక మనం తీసుకుంటా పోతే ఆ కాయల్ని దంచి ఆ నూనెలో మరిగించి భద్రపరచుకొని కేశ సౌందర్యానికి వాడుకోవచ్చు శరీర సౌందర్యాన్ని కూడా రాసుకోవచ్చు చర్మకాంతులకు కూడా రాసుకోవచ్చు చర్మంలో వ్యాధులు ఉన్నా కానీ ఆ నూనె రాసుకున్నట్టయితే క్రమేణా గజ్జి చిడుము తామర లాంటి సూర్యాసిస్ లాంటి వాళ్ళు కూడా దీర్ఘకాలికంగా వాడినట్టయితే సూర్యాసిస్ కూడా పోతుంది ఇది లోనికి తీసుకోవాలి పైన కూడా తైల రూపకంగా కూడా మర్దన చేసుకోవాలి చేసిన తర్వాత 1 గంట తర్వాత స్నానం చేయండి సూర్యరశ్మి బాడీకి రోజు తగిలే విధంగా ఈ నూనె బాడీలోకి శరీరంలోకి ఇంకిపోయే విధంగా మనం చేసుకోవాల్సి ఉంటుంది తప్పనిసరిగా ఈ ఉసిరికాయను మీరు వినియోగించుకోండి ఈ చెట్టు కాయల్లో కెరోటిన్ అనేటువంటి పదార్థం ఉంటుంది ఐరన్ ఉంటుంది విటమిన్ ఏ మరియు సి ఉంటుంది కాబట్టి విటమిన్ ఏ ఉన్నప్పుడు కంటి చూపు పెరుగుతుంది సి ఏమో రోగ నిరోధక శక్తికి పనిచేస్తుంది కాబట్టి విటమిన్ ఏ ఐరన్ రక్తాన్ని పెంపొందించుకోవడానికి బాడీలో ఉన్నటువంటి రక్తం పెరగడానికి తక్కువ శాతం ఉన్న రక్తం ఎక్కువ అవ్వడానికి బాడీకి సరిపోయేంత రక్తం కావాలనుకున్నప్పుడు బలహీనులకి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది తప్పనిసరిగా దీన్ని వాడాలి ఈ కాయలు తిన్నట్టయితే బాడీలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ తర్వాత యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియా కూడా ఇది పనిచేస్తుంది దీనిలో ఈ కాయల్లో క్రోమియం అనేటువంటి పదార్థం ఉంటుంది
క్రోమియం పదార్థము క్రోమియం అనేటువంటి పదార్థం మధుమేహాన్ని తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మధుమేహ రోగులు ఎవరైతే ఉన్నారో చక్కెర వ్యాధితో బాధపడే వాళ్ళు డయాలసిస్ స్థాయి వరకు పెరగకుండా చూసుకోవాలనుకున్నప్పుడు ఇవి దొరుకుతున్న సీజన్లో ఈ కాయలు ఎప్పుడైతే మనకు లభిస్తాయో రోజు రెండు కాయలు దంచి నీళ్ళల్లో కాచి పడబోసుకొని తాగినట్లయితే మధుమేహంను సమతుల్యం చేసి క్రమేణ ఒక సంవత్సరం తాగినట్లయితే మధుమేహం బాడీ నుంచి కంప్లీట్గా నివారణ అయ్యి బాడీ కూడా శక్తివంతంగా తయారవుతుంది బలహీనత నుంచి బలానికి మారుతుంది బలంగా మనిషి ఎప్పుడైతే తయారవుతాడో రోగ నిరోధక శక్తి పెరిగిందని మనం గమనించాలి తప్పనిసరిగా ఈ క్రోమియం పదార్థం ఉన్నందువల్ల మనకు షుగరు లేదా మధుమేహగ్రస్తులకి చాలా ఉపయోగపడేటువంటి కాయలు ఈ ఉసిరికాయలు చాలా విలువైనవిగా భావించండి మనం ప్రకృతిలో అన్ని కనబడుతుంటాయి కానీ దాని ఔషధ గుణాలు తెలియకపోవటం వల్ల ప్రజలకు చాలామందికి ఇది దీనివైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల అనవసరమైనటువంటి దావకాన గోళీలు వాడి బాడీని ఇంకింత విషతుల్యం చేసుకొని పేగులలో ఆ గోళీలు మింగి మింగి కడుపులో అల్సర్ లాస్ట్ క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి దీన్ని కాచి వడబోసి తాగినట్టయితే బాడీలో ఉన్నటువంటి మలినాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి అట్లాగే కేశ సౌందర్యం అని చెప్పినం కదా చర్మం కూడా రోజు ఈ కాయలు కనుక మనం తిన్నట్టయితే చర్మం కాంతివంతంగా ఉంటుంది చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది చాలా సౌందర్యానికి కూడా ఈ మొక్క పెట్టింది పేరు ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ శరీర కాంతి పెంచుకోవాలనుకున్నప్పుడు తప్పనిసరిగా ఈ ఒక్కొక్క కాయను రోజు ఒకటి తిన్నా 365 రోజులు తిన్నా రోగాల్ని తట్టుకుంటూ శరీరం కాంతివంతంగా రోగ నిరోధక శక్తి పెరిగి ఆయుర ఆరోగ్యాలతోని ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది వేరే గోళీలు టానిక్లు సూదులు మందులు ఏవి అవసరం లేకుండా డాక్టర్తో పని లేకుండానే ఉంటుంది రోజు ఒక కాయ తిన్నట్టయితే మనకు డాక్టర్తో పని ఉండదు ఈ ఉసిరికాయల చూర్ణము వాడటం వల్ల దీర్ఘాయుష పెరుగుతుంది రక్తం శుద్ధి అవుతుందని ఇంతకుముందే చెప్పాం గుండె జబ్బుల్ని ఎప్పుడైతే రక్తం శుద్ధి అవుతుందో గుండెలో ఉన్నటువంటి కొవ్వును కరిగిస్తుంది కదా గుండెలో కొవ్వు కరిగినప్పుడు గుండె నాళాల్లో ఉన్నటువంటి జఠరికలు ధమనులు ఇవి కూడా కుడి ఎడమ ధమనులు కుడి ఎడమ ఇటువంటి జఠరికలు కూడా ఇవి క్లీన్ అయ్యి కరోనరీ ధమని కూడా క్లీన్ అయ్యి గుండె జబ్బులు రాకుండా బాడీని చైతన్యపరుస్తూ హుషారుగా ఉంచుతూ రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటుంది దీన్ని చూర్ణంగా వాడవచ్చు పచ్చళ్ళ రూపకంగా వాడవచ్చు లేదా పచ్చికాయలు కూడా తినవచ్చు లేదా కషాయం కూడా తాగొచ్చు వేడి చేసుకొని దంచి కషాయాన్ని కూడా రోజు ఒక కప్పు తాగినట్టయితే కనీసం మినిమం మనకు ఒక 3 నెలలు కనుక తాగినట్టయితే బాడీలో మనకు తెలియని చైతన్యం పెరుగుతూ ఉంటుంది కళ్ళల్లో మంటలు ఉన్నవాళ్ళు అరికాళ్ళల్లో మంటలు ఉన్నవాళ్ళు ఒళ్ళంతా మంటలు ఉన్నవాళ్ళు బాగా వేడి చేస్తూ నొప్పులు ఉన్నవాళ్ళు దీన్ని చూర్ణాన్ని తాగినట్టయితే మినిమం ఒక 41 రోజు తాగినట్టయితే బాడీలో నొప్పులు మాయమైపోతాయి తిమ్మిర్లు పోతాయి మంటలు పోతాయి మూత్రంలో మంటలు కానీ మూత్రంలో ఇన్ఫెక్షన్ కానీ పోతుంది అంతేకాకుండా ఇది చూర్ణం కనుక దీని రోజు తాగినట్టయితే ఒక స్పూన్ ఉదయం ఒకటి స్పూన్ సాయంత్రం ఒక స్పూన్ కనుక మనం తాగినట్టయితే మగవాళ్ళల్లో వీర్య ఉత్పత్తి లేకపోవటం సంతానం లేకపోవటం వీర్యవృద్ధి లేకపోవటం వల్ల కొందరు బలహీనులుగా తయారై సంతానానికి యోగ్యం కాకుండా ఉన్నారు కాబట్టి మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా దీని కషాయ రూపం కానీ చూర్ణ రూపకం కానీ గోరువెచ్చటి నీళ్ళలో కానీ పాలలో కానీ మనం కలుపుకొని తాగినట్టయితే వీర్యవృద్ధి స్త్రీలలో అండవృద్ధి సంతాన యోగ్యం కూడా కలుగుతుంది తర్వాత అంగస్తంభన విషయంలో కూడా ఇది బాగా పనిచేస్తుంది అంగస్తంభన గల వాళ్ళు కూడా ఈ ఉసిరిక చూర్ణాన్ని వాడండి ఇన్ని దివ్య ఔషధాల గుణాలు ఉన్నటువంటి దీన్ని మనం వాడినట్టయితే చూర్ణ రూపకంగా కానీ పచ్చళ్ళ రూపకంగా కానీ కాయ రూపకం కానీ కషాయం రూపకం కానీ తిన్నట్టయితే ఇట్లా ఈ కాయ ఉంది చూడండి ఇలా రోజు ఒకటి ఇట్లా తిన్నట్టయితే దీనిలో సి విటమిన్ దీనిలో ఏ విటమిన్ దీంట్లో కెరోటిన్ అనే పదార్థాలు ఉండటం వల్ల బాడీ చైతన్యవంతంగా సౌందర్యంగా చర్మకాంతితో పాటు దగ్గు జలుబు మూత్రాశయ వ్యాధులు మూత్రంలో రాళ్ళు కరగడానికి కూడా పనిచేస్తాయి కిడ్నీలలో వచ్చే ఇన్ఫెక్షన్ని తొందరగా తీసేస్తుంది ఖచ్చితంగా ఈ ఔషధాన్ని వాడుకోండి ఇది ఒక దివ్యమైన ఔషధం ఇంత ఫుల్ సి విటమిన్ ఉన్నటువంటి ఔషధం ఇంకా ఎక్కడా లేదు ప్రపంచంలో
ఈ దేవుడిచ్చినటువంటి గొప్ప వరం. ఈ ఉసిరి తినటం వల్ల దంతాలకు ఉన్నటువంటి బాధలు అంటే చీము గారటం, రక్తం గారటం, పళ్ళు ఊగటం, కదలికలు ఎక్కువ రావటం, పళ్ళల్లో బలహీనత ఏర్పడి వేడి తినా కానీ ఇబ్బందిగా తినటం జరుగుతూ ఉంటుంది. అందుకని రోజు ఒక ఉసిరికాయ తిన్నట్టయితే పళ్ళు చిగుళ్ళ వాపు, చీము గారటం, రక్తం గారటం తగ్గుతూ ఉంటుంది. తప్పనిసరిగా పళ్ళ వ్యాధులు, దంత వ్యాధులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా దీన్ని వాడుకోండి. అలాగే అర్షమూలలు, భగేంద్రము, రక్త విరోచనాలు ఎవరికైనా దీన్ని ఖచ్చితంగా ఒక 40 రోజులు వాడండి. శాశ్వత నివారణ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వ్యూస్ ప్రకటించండి, కామెంట్లు చేయండి, సలహాలు ఇవ్వండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.